తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త. జులై నుంచి సబ్సిడీ ధరకు కందిపప్పు. అవును, జులై నుంచి కందిపప్పు అయితే రాబోతుంది సబ్సిడీ మీద. ముఖ్యంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి బాధ్యతలు చేపట్టాక ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త అయితే చెప్పారు. జులై 1వ తేదీ నుంచి కందిపప్పు పంచదారతో పాటు, అంటే మనకు బియ్యం కందిపప్పు పంచదారతో పాటు కందిపప్పు కూడా అందిస్తూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా రేషన్ షాప్లో కందిపప్పు ఇవ్వడం లేదని సమాచారం అందడంతో చంద్రబాబు గారికి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. సో ఆయన కందిపప్పు అయితే ఇప్పుడు ఇస్తున్నారు సబ్సిడీ మీద. అది కూడా సబ్సిడీ మీద చాలా తక్కువకి అయితే కందిపప్పు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అయితే అందుతాయని, కంగారు పడొద్దని రేషన్ కార్డు వారందరూ కూడా శుభవార్త అయితే చెప్పారు. సో అందరికీ కూడా ఇక్కడి నుంచి అయితే సబ్సిడీ మీద కందిపప్పు అయితే రాబోతుంది రేషన్ కార్డు వారికి. సో చంద్రబాబు గారు అయితే కీలక నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి. రేషన్కి సంబంధించి విప్లవాత్మక మార్పులు అయితే చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ముందుగా ఈ నెల నుంచే మనకి జులై నుంచే కందిపప్పు అయితే ఇస్తున్నారు. ఆ తర్వాత మరికొన్ని సరుకులు అయితే పెంచబోతున్నారన్నమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు.